హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈసారి మాత్రం నేను తోటమాలికి సంబంధించి, గార్డెనింగ్ సంబంధించిన వీడియో కాకుండా అరుణాచలంకి సంబంధించిన వీడియో చేస్తున్నానండి. ఇది నేను అరుణాచలం వచ్చాను. అరుణాచలానికి ఇదివరకే చాలాసార్లు వచ్చానండి గిరి ప్రదక్షిణ చేయడానికి. ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను వీడియో చేయలేదు. ఈసారి మాత్రం వీడియో చేస్తూ మీకు కొన్ని విశేషాలతో మీ ముందుకు వచ్చాను. అరుణాచల ప్రవేశానికి ఈశ్వరుని అనుగ్రహం కావాలని పెద్దలు అంటూ ఉంటారండి. ఈశ్వరుని అనుగ్రహం లేనిదే అరుణాచలంలోకి మనం అడుగైనా పెట్టలేమంట. అంత పరమ పవిత్రమైన ఈ శైవ క్షేత్రము మన దక్షిణ భారతదేశంలోని పురాతనమైన శైవ ఆలయాల్లో ఒకటి. చోళ సామ్రాజ్య కాలంలో నిర్మించబడింది. ఇది తమిళనాడులోని తిరువన్నామలై పట్టణంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని అరుణాచల ఆలయం లేదా అన్నామలయ్యార్ ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ శివుడు అరుణాచలేశ్వరుడు లేదా అన్నామలయ్యార్ అని పూజింపబడుతూ ఉంటారు. ఇక అతని భార్య అయిన పార్వతీదేవిని అన్నామలై అమ్మనని, అపిత కుచ అంబాలుగా కూడా పిలువబడుతూ ఉంటారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అరుణాచలేశ్వరుడికి కూడా గిరి ప్రదక్షిణ అంటే చాలా ఇష్టమని శాస్త్రం చెబుతూ ఉంటుంది. అందుకనే మనము నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు, అంటే ఈ మాసాల్లో మనకి గిరి ప్రదక్షిణ చేయటానికి ఉత్తమమైన సమయం అని చెప్పవచ్చు. అంటే సమ్మర్ బాగా ఎండలు ఎక్కువగా ఉన్న టైంలో మనము గిరి ప్రదక్షిణ చేయటానికి వీలవుదండి. అందువలన నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉత్తమమైన సమయము. ఆ టైంలో చల్లగా ఉంటుంది కాబట్టి చేయొచ్చు. ఇంకా కార్తీక మాసం కూడా ఈ టైంలోనే వస్తుంది కాబట్టి గిరి ప్రదక్షిణ కూడా చాలామంది ఎక్కువగా చేస్తూ ఉంటారు. పౌర్ణమి రోజు మనకు ఇసుక వేస్తే రాలనంత మంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారండి. కాలి నడకన మీద ఎంతోమంది ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మనకి అరుణాచలేశ్వరునికి గిరి ప్రదక్షిణ చాలా ఇష్టమని శాస్త్రం చెబుతుందని చెప్పాను కదండి. అందుకే పరమశివుడు కూడా పార్వతీదేవితో కలిసి సంవత్సరానికి 2 సార్లు ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తారని పండితులు చెబుతూ ఉంటారు. గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగటం. ఈ కొండ చుట్టూ దూరం సుమారుగా 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కొండ చుట్టూ చేసే ప్రదక్షిణను ప్రతి అడుగుకు వారి జన్మజన్మల పాపాలు నశించిపోతాయని చెబుతూ ఉంటారు. నిండు చూలాలు ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా గిరి ప్రదక్షిణ చేయాలని పెద్దలు చెప్తారండి. ఇంకా ఈ విధంగా గిరి ప్రదక్షిణ చేసిన వారికి దైవశక్తి పొందుతారని అంటారు. ఇంకా పంచభూత క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచలింగ క్షేత్రాలలో అగ్నిభూతానికి ప్రతీక. ఇక్కడ కొండే దేవుడి రూపం అండి. ఇంకా కొండ చుట్టూ 8 దిక్కులలో అష్టలింగాలు ఉంటాయి. అందులో మొదటిది ఇంద్రలింగము. ఇది ఇంద్రుడి చేత ప్రతిష్ఠించబడిన లింగము. ఈ లింగాన్ని ప్రార్థించడం ద్వారా దీర్ఘాయువు ప్రాప్తిస్తుంది అంటారు. ఇక్కడ కర్పూరం వెలిగించి స్వామికి హారతి ఇచ్చి విభూతి ధరించి గిరివైపు తిరిగి నమస్కరించుకొని ముందుకు సాగితే అక్కడ నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో అగ్నితీర్థము, ఎదురుగానే వినాయకుని మండపము రెండు ఉంటాయి. అరుణగిరిలో, అరుణాచలంలో మన దేవాలయాలన్నీ చాలా ప్రాముఖ్యతను ఉంటాయండి. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఎన్నో చిన్న చిన్న టెంపుల్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. ప్రతి టెంపుల్కు ఇక్కడ ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ప్రదక్షిణ చేసేటప్పుడు ప్రతి టెంపుల్ను దర్శించుకుంటూ ప్రార్థించుకుంటూ మనం నడుస్తూ ఉంటే ఇంకా కొద్ది దూరం వెళ్ళంగానే అగ్నిలింగం అనేది వస్తుంది. ఇది అగ్నిదేవుడి చేత ప్రతిష్ఠించబడిన లింగము. ఇక్కడ ప్రార్థించడం ద్వారా ఆపదల నుండి రక్షణ దొరుకుతుంది. ఇక అక్కడ నుండి ముందుకు కదిలితే శేషాద్రి స్వామి ఆశ్రమము, దక్షిణామూర్తి దేవాలయము రెండు వస్తాయి. ఇక్కడ నుండి ముందుకు కదిలితే మనకు రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది. రమణ మహర్షి ఆశ్రమము ఒక సువిశాలమైన ప్రదేశము. ఇక్కడ మనకు మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రవేశం ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇక్కడ రమణ మహర్షి గారి తల్లి గారి దివ్య సన్నిధి, ఆ తర్వాత పెద్ద మెడిటేషన్ హాలు, అక్కడే ఆయన దైవేకం చెందిన గది. ఆ సమయంలో రమణ మహర్షి గారు వాడిన వస్తువులన్నింటినీ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక అక్కడి నుండి ముందుకు కదిలితే అరుముగం స్వామి టెంపులు, ఇంకా అక్కడి నుంచి ద్రౌపది ఆలయము, సింహతీర్థము ఇవన్నీ కూడా వెంట వెంటనే ఉంటాయండి. ఇక ఈ సింహతీర్థం అనేది కుడివైపున ఉంటుంది. ద్రౌపది ఆలయం అనేది సింహతీర్థానికి ఎదురుగా ఎడమవైపు ఉంటుంది. ఇవన్నీ చూసుకొని ముందుకు కదిలితే అక్కడ యమలింగం అనేది మనము చూడవచ్చు.
ఈ యమలింగము యముడితో ప్రతిష్ఠించబడిన లింగము. ఈయనను ఇక్కడ స్తుతించడం ద్వారా, ప్రార్థించడం ద్వారా అకాల మృత్యు దోషాలు రావు. ఇంకా ఇక్కడ అంగారక రుణ విమోచన స్తోత్రం కూడా స్తుతించడం చాలా మంచిదని అంటారు. ఇంకా ఇక్కడి నుంచి మనము ముందుకు కదిలితే, ఇక్కడ నుండి 1 లేదా 2 కిలోమీటర్ల దూరం మనము నడవంగానే పృథ్వీ నంది మనకు కనిపిస్తుంది. ఈ నందీశ్వరుడు రోడ్డు పక్కనే మనకు కనిపిస్తారు. ఇక ఇక్కడ నుంచి మనము కొద్ది దూరం నడవంగానే వాలమూర గణపతి కనిపిస్తారు. ఇక్కడ నుండి రోడ్డు అనేది మనకు వైజంక్షన్ లాగా వస్తుంది. వైజంక్షన్లో కుడివైపున ఉన్న రోడ్డు వైపుకి మనం వెళ్ళాలి. అక్కడ మాత్రమే మనకు వాలమూర గణపతి ఉంటుంది. ఈ దారంబడి వెళితేనే మనకు ఈ ప్రదక్షిణ అనేది కంటిన్యూ అవుతుంది. వాలమూర గణపతి అంటే తొండము కుడివైపున ఉండే గణపతి అండి. ఇక్కడ ప్రసిద్ధమైన గణపతి దేవాలయాల్లో ఈ వాలమూర గణపతి దేవాలయం కూడా ఒకటి. అన్ని విఘ్నాలు తొలగిపోయి విజయాలు ప్రాప్తిస్తాయని అంటారు. మనకు కుడివైపు ఉన్న తొండమున్న వినాయకుళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారండి. మనము ఇక్కడ మనము ఈ కుడివైపు తొండమున్న వినాయకుడిని చూడవచ్చు. ఇక ఇక్కడ నుండి ముందుకు కదిలితే ఐశ్వర్య దేవాలయం ఉంటుంది. ఇక్కడ ఈశ్వరుడు ఐశ్వర్య ఈశ్వరునిగా దర్శనమిస్తారు. మహాలక్ష్మి కుబేరులకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నట్లు ఇక్కడ మనము ప్రత్యక్షంగా ఇక్కడ చూడొచ్చండి. చూడండి, ఇక్కడ మనకు ఐశ్వర్య ఈశ్వరుడు మహాలక్ష్మి కుబేరులకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నట్లు మనము చూడగలము. ఇది చూసిన తర్వాత మళ్ళీ ప్రయాణం మొదలు పెడితే ఇక్కడ నుంచి మనము దుర్వాస మహర్షి ఆశ్రమము, గౌతమ మహర్షి ఆశ్రమాలన్నీ కూడా మనకు దారంబడి చూసుకుంటూ వెళ్ళొచ్చండి. ఇంకా నెక్స్ట్ మనకి అతి ముఖ్యమైన నైరుతి లింగం మనకు ఇక్కడ చూడవచ్చు. యమలింగం నుండి 1 కిలోమీటర్ దూరం నడిచిన తర్వాత నైరుతి లింగం వస్తుందండి. ఇక్కడ ప్రార్థించడం ద్వారా ఆరోగ్యం, సంపద, కీర్తి మనకు ప్రాప్తిస్తాయి. పిల్లలు కావాలి అనే దంపతులు ఇక్కడ పూజించడం ద్వారా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళకి సంతాన ప్రాప్తి లభిస్తుందని అంటారు. ఈ లింగాన్ని రాక్షసుల రాజు నిరుతి ప్రతిష్ఠించాడు. నైరుతి లింగం యొక్క ఆధిపత్య గ్రహము రాహు అండి. ఇంకా ఇక్కడి నుంచి మనము ముందుకు కదిలితే, ఇక్కడ నుండి ముందుకు కదిలితే ఒక కొండ మీద నంది ముఖ దర్శనం మనకు దొరుకుతుందండి. ఒక రాయి అనేది నంది ముఖం లాగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ నిలిచి దర్శనం చేసుకుని ఇక ముందుకు సాగితే తిరునేల్ అరుణాచల ఆలయం వస్తుంది. ఇక్కడ నుండి గిరిని చూస్తే 2 శిఖరాలుగా కనిపిస్తాయి. వీటినే శివశక్తి రూపాలుగా పిలుస్తారు. ఇక్కడ దర్శనం చేసుకొని నమస్కరించి కర్పూరహారతి వెలిగించి ఇంకా ముందుకు సాగితే మార్గంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ నుండి గిరి వైపు చూస్తే గిరి శిఖరం అనేది ఒకే రూపంలో, అంటే ఒకటే శిఖరంగా కనిపిస్తుంది. దీనినే పార్వతీదేవి శిఖరం అని అంటారు. ఇక ఇక్కడ నుండి ముందుకు కదిలితే సూర్యలింగం వస్తుంది. సూర్యలింగాన్ని సూర్యుడి చేత ప్రతిష్ఠించబడిన లింగం అంటారు. ఈ లింగాన్ని దర్శించుకుంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఇక ఇక్కడ సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు, ముఖ్యంగా ఆదిత్య హృదయం లాంటివి పఠించుకుంటే అనేక రెట్లు ఫలితం వస్తుంది అంటారు. ఇక్కడ అలాంటివన్నీ పఠించుకున్న తర్వాత ఇక ముందుకు కదిలితే వరుణ లింగం వస్తుంది. వర్షదేవుడు లేదా వరుణ దేవుడు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ఈ లింగాన్ని వరుణ లింగం అంటారు. ఈ లింగంలో శనిదేవుడు నవగ్రహంగా ఉంటాడు. భక్తులకు అనారోగ్యం, ముఖ్యంగా నీటి సంబంధించిన వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది. ఇక అక్కడ నుండి ముందుకు కదిలితే ఒక గ్రామం వెంబడి 1/2 కిలోమీటర్ లోపలికి వెళితే బ్రహ్మ ప్రతిష్ఠించిన ఆది అన్నామలై ఆలయం వస్తుంది. ఇక్కడ దర్శన మాత్రాన మనం కోరినా కోరకపోయినా కూడా వరాలిస్తారని అంటారండి. ఇక్కడ దర్శనము హారతి తీసుకున్నాక తిరిగి గిరివలయం మీదుగా ముందుకు సాగితే మనము వాయులింగాన్ని చేరుకోవచ్చు. ఇక్కడ శివలింగంతో పాటు నంది దర్శనం కూడా చాలా విశిష్టమైందని చెబుతారు. ఈ గర్భగుడిలో చల్లని వాయు వీస్తూ ఉంటుంది. వాయులింగానికి అధినేత కేతువు. ఇక ఇక్కడ నుండి ముందుకు సాగితే చంద్రలింగానికి మనము చేరుకోవచ్చు. ఇది చంద్రుడి చేత ప్రతిష్ఠించబడిన లింగము. మనోచంచలత్వాన్ని పోగొట్టి అవమానములు, అవహేళనల నుండి విముక్తి చేస్తుందని ప్రతీక. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాల్సిన లింగం అండి. ఇక్కడ పూజలు చేసుకొని ముందు కదిలిన తర్వాత కుబేర లింగాన్ని మనము చూడవచ్చు. ఈ ముందు ఉన్న స్టోన్స్ చూడండి, టెంపుల్ ఎదురుగా రకరకాలైన స్టోన్స్ అన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు.
ఈ కుబేరలింగాన్ని లక్ష్మీదేవి తను గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత కుబేరునికిచ్చి ప్రతిష్ఠింపజేసింది. దీనికి బృహస్పతి అధినేత. ఇక్కడ దర్శనం చేసుకున్న వారికి లక్ష్మీదేవి అనుగ్రహం చేత భోగభాగ్యాలు సమృద్ధిగా ఉంటాయట. ఇక్కడ లక్ష్మీ స్తోత్రం, కనకదార స్తోత్రం చేసుకుంటే చాలా మంచిది. ఈ గుడిలోనే ఒక బోర్డు ఉందండి, ఏ రాశి వారికి ఏ లింగాన్ని మనము దర్శనం చేసుకుంటే మంచిదని రాశారు. ఇక్కడ నుండి సుమారు 1 కిలోమీటర్ల దూరంలో మోక్ష మార్గం వస్తుంది. దీనినే ఇరుక్కు పిల్లయారు అంటారు. దీనిలో నుండి మనిషి పాకుతూ అవతల వైపుకి చేరుకోగలిగితే మోక్షప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. ఆ పక్కనే అరుణగిరిని చూస్తే 5 శిఖరాలతో కనిపిస్తుంది. దీనినే పంచముఖ దర్శనం అంటారు. శివుడు అగ్నిలింగంగా మారింది ఇక్కడే. ఇక్కడే కూర్చొని మనము మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. ఇక అక్కడ నుంచి ముందుకు కదిలితే ఈశాన్యలింగం వస్తుంది. ఈశాన్యలింగానికి బుద్ధుడు అధినేత. ఈయనను ప్రార్థించడం వలన కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు తొలగిపోతాయని అంటారు. ఇక్కడ నుండి 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత అద్వితీయమైన అరుణాచల దేవాలయం వస్తుంది. ఇక్కడ అరుణాచలేశ్వరుడు భక్తుల పూజలు అందుకోవటానికి వీలుగా పంచభూత లింగాలలో ఒకటైన తేజోలింగ రూపంలో దర్శనమిస్తాడు. ఈ విధంగా గిరి ప్రదక్షిణ, అరుణాచలేశ్వరిని దర్శనం చేసుకున్న తర్వాత అరుణాచల శివ, అరుణాచల శివ అనుకుంటూ పునర్దర్శన ప్రాప్తి రస్తు అని మనసులో అనుకుంటూ తిరిగి ప్రయాణమయ్యామండి. ఈ వీడియో ద్వారా మీకందరికీ ఎంతగానో ఉపయోగపడే గిరి ప్రదక్షిణ మరియు అరుణాచలేశ్వరిని దర్శనం గురించి మీకు తెలియజేశాను. ఈ వీడియో మీకందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. మీకందరికీ నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్నింగ్. బాయ్ బాయ్.